అయినా మొన్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సైకో జగన్ ఏకంగా ఉదయగిరి ప్రజల్ని అవమానించాడు. ఈ సైకో జగన్ ఏకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానించాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్ దగ్గరికి వెళ్లి ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చాం, నేను హామీలు ఇచ్చాను, ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కదా అన్న అడిగినందుకు ఏకంగా ఆయన పైన ఆరోపణలు చేసి బయటకు గెంటేసే పరిస్థితి. కానీ ఈయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాని వెనకాల చాలా డ్రామా నడిచింది. ఉదయగిరిపై తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు, ఒక పనికిరాని సలహాదారుడు ఉన్నాడు, అతని పేరే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ప్యాలెస్ బ్రోకర్ కి ఉదయగిరిలో ఉన్న 3,000 ఎకరాల పైన కన్నుబడింది. ఆయన బినామీల పైన పేరు పైన ఆ 3,000 ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉదయగిరిలో ఒక ఆఫీస్ కూడా తొందరలో తెడుస్తాడంట. ఆ ప్యాలెస్ బ్రోకర్ చెప్తున్నా, బ్రదర్ బీ కేర్ఫుల్, వచ్చేది పసుపు ప్రభుత్వమే. వడ్డీతో సహా నువ్వు లూటీ చేసిన ప్రతి రూపాయి కక్కిస్తా, ప్రతి ఏకరం తిరిగి లాక్కుంటా, పేద ప్రజలకి ఖర్చు పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సాగు తాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, రోడ్లు, పేదలకు ఇల్లు, హాస్పిటల్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు కూడా నిర్మించింది తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గాల్లో పెద్దలు రామారావు గారు ఇప్పుడే చెప్పినట్లు ఫ్లోరైడ్ సమస్య మనం వెంటాడుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్ నీరుని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వస్తున్నానన్నా, నన్ను మాట్లాడింది ఇట్లా అన్న ఎన్నికల నుంచి డయాలసిస్ సెంటర్ ఏమైంది అని అడుగుతున్నాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లనే సతాయించాడు ఆయన. నాకు శాసన సభలో చిన్న ఆఫీస్ ఉండేది, శాసనసభ బయట అంటే మంత్రులందరికీ ఆఫీస్ ఇచ్చారు. నేను టాయిలెట్కి వెళ్ళాలని బయటకు వచ్చేవాడిని, రూమ్లో రెడీగా ఉండేవాడు ఆయన, ఫైళ్ళు పట్టుకుని, అన్నా లింక్ రోడ్డు పూర్తి చేయాలా, ఈ రోడ్ వేయాలా, అక్కడ సీసీ రోడ్ ఉంది, ఇక్కడ భవనం ఉంది అన్నాడు. అన్న 2 నిమిషాలు టాయిలెట్ సంతకం పెట్టి వెళ్ళండి వాడు. ఇప్పుడు కూడా అట్లనే ఒత్తిడి తీసుకొస్తున్నాడు నా పైన, పూర్తవలేదు డయాలసిస్ సెంటర్. అందుకే కిడ్నీ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు, పేషెంట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఉచితంగా మెరుగైన డయాలసిస్ సెంటర్ మన నియోజకవర్గంలో మీ లోకేష్ ఏర్పాటు చేస్తాడు. ఉదయగిరి టౌన్ లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు. మీ ఉదయగిరి పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం, సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, వెలగొండ, సోమశిల, నార్త్ కెనాల్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇంకా పాలిటెక్నిక్ నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తుంది. ఉదయగిరిలో షాదీ మంజల్ అభివృద్ధి కోసం నిధులు కూడా మేము కేటాయిస్తాం. ఉదయగిరి కోటను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా వెంగమమ్మ ఆలయం, సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వింజమూరు దగ్గర ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా నియోజకవర్గంలో బత్తాయి పసుపు రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు.
తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీకు పెట్టుబడి తగ్గిస్తాం, మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా రామారావు గారు ఇప్పుడే అడిగారు మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురండి. సైకో జగన్ ఒక ప్రిజనరీ, అదే చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజనరీ. సైకో జగన్ జైళ్లు కడితే చంద్రబాబు నాయుడు గారు యువత కోసం పరిశ్రమలు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లు ఏంటి తెలుసా? కియా, టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇట్లా 40,000 పరిశ్రమలు. సైకో జగన్ బ్రాండ్లు ఏంటి తెలుసా? ఏంటది? గట్టిగా చెప్పండి. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఇలాంటి బ్రాండ్లు. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. గతంలో ఎట్లయితే పరిశ్రమలు తీసుకొచ్చామో ఇంకా 2 రెట్లు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం. ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమత్తు తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడతాను. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు. చంద్రబాబు నాయుడు గారు మన రాముడే, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. మొన్న ఒక అవ్వ వచ్చింది నన్ను కలిసి, మనవడా భయపడొద్దని అవ్వకు చెప్పా మా ముద్దుల మామయ్య డైలాగ్, భయం మా బయటం లేదవ్వా. భయపడతామా? భయం మన బయటలో ఉందా? నా పైన 20 కేసులు పెట్టారబ్బా. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది, కానీ తగ్గేదే లేదు. కార్యకర్తలకు అందరు చెప్తున్నా, 2019 నుంచి 2024 వరకు, అంటే ఈ 5 సంవత్సరం మధ్య ఎవరికి ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ మీ లోకేష్ ఇప్పిస్తాడు.